కొండకి ఎంట్రీ కేసం అనుకున్నట్టే ఊడొచ్చింది అన్నట్టు కవరింగ్ చేస్తున్నాడు బీజేపీ లీడర్ కిషన్ రెడ్డి. అన్ని పార్టీలు కలిసిపోయి అబద్ధాలు చెప్పబట్టే బీహార్ లో అట్టా అయింది అంటున్నాడు. ఏంది కిషన్ గెలుస్తారనుకుంటే ఎంత ఘోరంగా ఓడారేంది? దేశానికి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఉండాలని కోరుకున్నారు, బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ఉండాలని కోరుకుంటున్నారు. నాకట్ట అనిపించడంలే, అంతా కలిసి మిమ్మల్ని కుమ్మేయాలనుకున్నారు. మా దగ్గరికి అధికారం పోలా, మేము అధికారము నితీష్ కుమార్ నుంచి రాబట్టుకునేటువంటి ప్రయత్నం చేశాము. అంతేలే, అందని ద్రాక్ష పొల్లగొందని చెప్పుకోవడమే. నితీష్ కుమార్ తో ఉన్నటువంటి కాంబినేషన్ ఏతున్నదో, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు శాసించినటువంటి కాంబినేషన్. ఆ విషయం ఓడిపోయాకే తెలిసిందన్నట్టు చెప్తున్నావు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అధికారాన్ని శాసించినటువంటి మూడు పార్టీలు కూడా మొదటిసారి ఏకమయ్యాయి బీజేపీ వ్యతిరేకంగా. మరి తొక్కడం మీకు ఒక్కళ్ళకే శాతం అవుద్ది అనుకున్నావా? బీజేపీ కోటేస్తే ఎవరు ముఖ్యమంత్రి అవుతారో మరి ప్రజలు కానీ పార్టీ కార్యకర్తలు కానీ చెప్పలేకపోయారు, ప్రజలు అర్థం చేసుకోలేకపోయారు. అబ్బా పలానా ఆయన అని చెప్పుంటే గెలిచేవాళ్ళమని బిల్డప్. ఇది కూడా కొంత మాకు మరి లోపంగా వ్యక్తిగతంగా నా అభిప్రాయం. ఎందుకు ఓడిపోయారు? నా నోటితో ఎందుకు చెప్పిస్తావు? ఆస్థానం పేరుతో మరి ఏదైతే ఒక కుట్ర దేశమంతా జరిగిందో అది బీహార్ ఎలక్షన్స్ కోసమే జరిగింది. వడ్డమ్మ బడవా, దేశంలో సహనం ఎక్కువైంది అంటావా? ఏంది కుహాన మేధావులందరూ కూడా మరి ఈరోజు అనేక రకాల తప్పుడు ప్రచారం, ఒక విష ప్రచారం. పోటీలు పడి అవార్డులు వెనక్కి ఇచ్చేయడం ఇదివరకు ఎక్కడన్నా చూసామా? ఒక స్ట్రాటజీ ప్రకారం, ఒక ఎత్తుగడ ప్రకారం మరి వాళ్ళందరూ కూడా చేశారు. అది కూడా కొంత వాళ్ళకు అనుకూలించినటువంటి వార్తలు తెలుస్తా ఉన్నాయి. మీరు ముందు కోడిగూడ్ల మీద ఏకల బేకడం ఆపాలా? ఏది ఏమైనప్పటికీ కూడా బీజేపీ ఈరోజు ఆ ఓటమిని మేము స్వీకరిస్తున్నాం. ఒరే ఒప్పుకుంటున్నారంటే మీదంత ఇశాల హృదయం. అంటే మేము గెలవాలని ప్రయత్నం చేశాము, మీరు గెలవడానికి ప్రజలు ఆ తీర్పు మాకు అనుకూలంగా ఇవ్వలేదు. వడ్డమ్మా బడవా, పోయిన పరువుకి పాలిష్ పెడుతున్నావా? మా దగ్గరికి అధికారంలో పోలే, వాళ్ళ అధికారం వాళ్ళు నిలబెట్టుకున్నారు. గెలిస్తే మనం కప్పు కొట్టినట్టు, ఓడిపోతే ఆడదాడుకున్నట్టు. ఢిల్లీలో కూడా మేము గెలవాలని ప్రయత్నం చేశాం, కానీ ఢిల్లీ ప్రజలు ఆ పార్టీ ఉంటే బాగుంది అనుకున్నారు, ఇక్కడ నితీష్ కుమార్ ఉంటే బాగుంటుంది అనుకున్నారు. ఆ రకమైనటువంటి తీర్పు ఇచ్చారు. మీకు ఓటేయండి, మీరు ఓడిపోవాలని మాత్రం కాదు అంటావు. కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకత అయితే అండమాన్ లో కూడా వ్యతిరేకత రావాలి, అనేక రాష్ట్రాల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కూడా వ్యతిరేకత రావాలి. బీహార్ లో ఎందుకు ఓడిపోయారంటే సొల్లు పురాణం అంతా చెప్తున్నావు. గోవాలో లోకల్ బాడీ ఎలక్షన్ జరిగాయి, మన నార్త్ ఈస్ట్ లో లోకల్ బాడీ ఎలక్షన్ జరిగాయి, అండమాన్లో అయితే ఆల్మోస్ట్ మేయర్ అంటే చీఫ్ మినిస్టర్. నిపాసు గాల, ఎడో అండమాన్ లో గెలిస్తే అంత ఆనందమా? మున్సిపల్ కార్పొరేషన్ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది, ఎవరు ఉండరు ఇక్కడ, మధ్యలో ఇంకో యంత్రాంగం ఉండదు. అటువంటిది కాంగ్రెస్ పార్టీ మేయర్ ఉంటే ముఖ్యమంత్రి ఆల్మోస్ట్ మేము గెలిచాము. ఎందుకు ఓడిపోయారు ఇంకా అర్థం కాకపోతే మిమ్మల్ని దేవుడే కాపాడాలా. ఖచ్చితంగా ఇది కేంద్ర ప్రభుత్వ పనితీరు కాదు. సరే ఇంకో దెబ్బ పడేదాకా అట్టగే అనుకోండి. ఇది నరేంద్ర మోడీకి ఎలక్షన్ సంబంధం కాదు, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గది దింపే ఎలక్షన్స్ కాదు. ఓడిపోయినా పర్లేదు అనుకునే అన్ని సార్లు ప్రచారానికి వెళ్ళాడా? మా రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి కావాలి? నితీష్ కుమార్ అయితే ముందుకొచ్చిండు, గత 10 సంవత్సరాలుగా చూస్తున్నాము. ఆయనైనా మరొక 5 సంవత్సరాలు మేము కంటిన్యూ చేసుకుంటామని చేసుకున్నారు వాళ్ళు, తప్పేం లేదు. ₹25,000 కోట్ల ప్యాకేజీ ఇచ్చినా మా మేడం కాలుతో దన్నారు. ఏ ప్యాకేజీ ఇచ్చినా వాళ్ళకు ముఖ్యమంత్రి ఆయన నితీష్ కుమారే కావాలని కోరుకున్నారు. కాబట్టి అక్కడ ప్రజలు అనుకున్నాక అర్థమైందిగా, గెలిపించేది మోడీనో అమిత్ షానో కాదని. ప్రజల నిర్ణయం ముందు ఏది ఉండదు. వెరీ గుడ్, ఇప్పుడు దారిలోకి వచ్చావు. థ్యాంక్ యూ వెరీ మచ్.